హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను. ఇక ఆలస్యం చేయకుండా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ 60లోకి వెళ్ళిపోదామా? ఎలాగో ఎదురుపడ్డాను కదా, సరదాగా మరొకసారి మన పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకుందామా అంటూ దగ్గరగా వస్తున్న ధనుంజయ్ని దూరంగా నెట్టి బయటకు పరుగులు తీసింది వాసంతి. ఎక్కడికి పోతావు వాసంతి, నా కను సన్నల్లో నుండి నువ్వు ఎటూ తప్పించుకోలేవు అంటూ తన వెంట పడ్డాడు ధనుంజయ్. ఫాలో చేస్తున్నాడు అన్న టెన్షన్తో ఇంకా కాస్త స్పీడ్గా పరుగు పెట్టింది వాసంతి. అప్పటికే తను నెలలు నిండిన గర్భవతి. తన గర్భం ఇబ్బంది పెడుతున్న ప్రాణభయంతో పరుగులు తీస్తోంది వాసంతి. కానీ కొంచెం కూడా దయాకరుణ లేకుండా తనని ఫాలో చేస్తున్నాడు ధనుంజయ్. అలా వెళ్తున్న వాసంతి కావాలనే కారుతో వచ్చి డాష్ ఇచ్చి ఆమె రక్తపు మడుగులో పడి ఉండగా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధనుంజయ్. అలా రక్తపు మడుగులో ఉన్న వాసంతిని చుట్టూ చాలామంది చేరి చూస్తున్నారు. ఒక చౌద్యంలా ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా తనకు సహాయం చేయటానికి, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటానికి ముందుకు రాలేదు. ఇంతలో బైక్పై వచ్చిన మోహన్ వాసంతిని చూడగానే టెన్షన్గా ఆమెను కాపాడడానికి ప్రయత్నించాడు. అలా ఆ ప్రయత్నంలోనే చక్రవర్తి కార్ ఆపడంతో చక్రవర్తిని మళ్ళీ చూసిన వాసంతి ఎలా అయినా అతనికి నిజం చెప్పాలి అని ప్రయత్నించింది. అప్పటికే తనకు స్పృహ చాలా వరకు కోల్పోయింది. అయినా కూడా చక్రవర్తితో నిజం చెప్పాలి అని తన ప్రయత్నం చాలానే చేస్తోంది. కానీ అప్పటికే కాస్త అసహనంగా ఉన్న చక్రవర్తి మీటింగ్కి వెళ్ళాలి అన్న ఆందోళనతో వాసంతి వైపు కూడా చూడకుండా వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడంతో వాసంతికి ఏం చేయాలో తోచలేదు. తను స్పృహలో లేకపోవడంతో తనను కాపాడింది మోహన్ అని, ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళుతున్నది కూడా అతనే అన్న విషయం ఆమెకు తెలియక పాపం అలానే పూర్తిగా స్పృహ తప్పిపోయింది. హాస్పిటల్లో జరిగిన విషయాలు ఏవి ఆమెకు తెలియదు. పాపం మోహన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి వచ్చేలోగా హాస్పిటల్కి చేరిన ఆయమ్మతో ధనుంజయ్ నుండి తనకు పాపకు ప్రమాదం ఉంది అని మాత్రం చెప్పింది వాసంతి. తనని జాగ్రత్తగా కాపాడమని చెప్పి పొత్తిళ్లలో ఉన్న బిడ్డని వదలలేక కన్నీటితో తన మెడలో గుర్తుగా ఆమె లాకెట్ ఉన్న చైన్ వేసి విడిచిపెట్టేసింది వాసంతి. సరిగ్గా ధనుంజయ్ హాస్పిటల్కి వచ్చే సమయానికి వాసంతి ఆయమ్మ చేతికి పాపని ఇచ్చి పంపించడం గమనించాడు. వెంటనే ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా వాసంతి కాపాడడానికి చాలా ట్రై చేసింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్నంతలో ఆయమ్మ పాపను పట్టుకుని హాస్పిటల్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ధనుంజయ్తో జరిగిన ఘర్షణలో వాసంతి స్టిచ్చెస్ రిమూవ్ అవ్వడంతో హెవీగా బ్లీడింగ్ స్టార్ట్ అయింది. దాంతో నా బిడ్డను ఏమీ చేయకు అంటూ రెండు చేతులు జోడించి ధనుంజయ్ని వేడుకుంటూనే స్పృహ తప్పిపోయింది వాసంతి. సైలెంట్గా వాసంతిని బెడ్పై పడుకోబెట్టి ధనుంజయ్ ఆయమ్మని వెతుక్కుంటూ వెళ్ళాడు. మోహన్ వచ్చే సమయానికి పాప కనిపించకపోవడం, వాసంతి చనిపోవడంతో మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి ఈ విషయాన్ని తనలోనే సమాధి చేసేసుకున్నాడు మోహన్. ఎవ్వరికీ వాసంతి కనిపించిన విషయం, తనకు డెలివరీ అయిన విషయం చెప్పకుండానే. పాపని పట్టుకుని వెళ్తున్న ఆయమ్మను వెంబడిస్తున్నాడు ధనుంజయ్. ధనుంజయ్ నుండి పాపను కాపాడడానికి ఆయమ్మ మరొక మార్గం లేక ఆ వర్షంలో ఇంకా పరిగెత్తడం తన వల్ల కాదు, అనవసరంగా పాప ప్రాణాలు పోతాయని ఆశ్రమం దగ్గర విడిచిపెట్టి రాయిని పాపలా పట్టుకుని వెళ్ళింది. ఆ విషయం తెలియని ధనుంజయ్ వెనక వైపు నుండి స్పీడ్గా వచ్చి ఆయమ్మను గట్టిగా కారుతో గుద్దాడు. ఆయమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తన చేతిలో ఉన్న రాయి ఎటో దూరంగా పొదల్లో పడిపోయింది. దాంతో బిడ్డ కూడా చనిపోయింది అనుకున్నాడు ధనుంజయ్. వాసంతి, తన బిడ్డ ఇద్దరూ చనిపోయారు కాబట్టి ఇక తనకు ఎటువంటి ప్రాబ్లం జీవితంలో ఉండదు అని ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాడు ధనుంజయ్. నిజంగా జరిగిన సంఘటన ఇదే. కానీ ధనుంజయ్ అల్లిన కథను నమ్మి అందరూ మౌనంగా ఉండిపోయారు. నేను చేసింది తప్పే, కాదు అనను, కప్పిపిచ్చుకోవడానికి ప్రయత్నించను. కానీ ఇందులో చెడు ఉద్దేశం అయితే లేదు. నిజంగానే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశపడ్డాను, బట్ ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది అన్న ధనుంజయ్ మాటలకు, యాదృచ్ఛికంగా జరిగిపోవడం ఏంటన్నయ్యా,
నిజంగా నువ్వు పశ్చాత్తాపంతో ఉన్నట్లయితే కావ్యను ఎందుకు తీసుకుని వెళ్తున్నావు? పెళ్లి కూతురుగా మరొక అరగంటలో తాళి కట్టించుకోబోతున్న అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేయాలి అనుకున్నావు? అంటూ కాస్త గట్టిగా అడిగాడు అభి. కావ్యను నేను కిడ్నాప్ చేయలేదు, వేరే ఎవరో తీసుకుని వెళ్ళబోతుండగా నేను కాపాడాను. తను స్పృహలో లేకపోవడంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అనుకున్నాను అంతే అంటూ నంగనాచిలా చాలా అమాయకంగా వాళ్లతో అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాడు ధనుంజయ్. కానీ ధనుంజయ్కి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఎవరూ అతని కళ్ళబొల్లి మాటలు నమ్మటానికి సిద్ధంగా లేరని. అబద్ధాలు చెప్పినవి చాలు సార్, మీరు కావ్యాన్ని కిడ్నాప్ చేశారు, కావాలనే తనను తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించారు అన్నాడు మాధవ్ కాస్త కోపంగా. నా మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేదు, నన్ను నమ్ము అంటూ అమాయకంగా అన్నాడు ధనుంజయ్ ఇంకా మాధవ్ మనసు మార్చేందుకు ప్రయత్నిస్తూ. ఇంతలోనే అక్కడ జరిగిన సంఘటనకు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే అభి ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చింది వాసంతి ప్రాణ స్నేహితురాలైన ప్రశాంతి. తన వెంటే పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళందరినీ అక్కడ అలా చూస్తూనే అందరూ ఆశ్చర్యపోయారు ధనుంజయ్తో సహా. తిను ఎవరో తెలుసా అన్నయ్య అన్న అభి మాటలకు అయోమయంగా చూశాడు ధనుంజయ్. ఇప్పటి వరకు నువ్వు చెప్పావే ఒక అందమైన స్టోరీ, అదంతా అబద్ధం, ఆ విషయం ఈ ప్రశాంతి క్లియర్గా చెప్పగలదు అన్న అభి మాటలు వింటూనే తన ఫ్యూచర్ తన కళ్ళ ముందే కనిపించింది ధనుంజయ్కి. వాసంతి ధనుంజయ్ నుండి తప్పించుకుని పారిపోతూ తనకి ఫోన్ చేసిన విషయం, ధనుంజయ్ నుండి తనకు తన బిడ్డకు ప్రమాదం పొంచి ఉంది అని వాసంతి చెప్పిన మాటలు అందరికీ చెప్పింది ప్రశాంతి. ఆ రోజు టెన్షన్గా మాట్లాడుతున్న వాసంతి మాటలు రికార్డ్ చేసిన రికార్డింగ్ కూడా ఇప్పటికీ తన దగ్గరే భద్రంగా దాచుకోవడంతో ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా రికార్డ్ ఇలా పనికొచ్చింది అని చాలా సంతోషపడింది ప్రశాంతి. విన్నావా అన్నయ్య, నువ్వు చేసిన తప్పు, నువ్వు దాచడానికి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశావో ఆ నిజం బయట పెట్టడానికి నేను కూడా అన్ని సంవత్సరాలే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తరువాత ప్రశాంతి నాకు కనిపించింది. ఇన్ని సంవత్సరాలు ప్రశాంతి కనిపించకపోయినా సరిగ్గా నిజం తెలిసే సమయానికి తనని దేవుడే నాకు కనిపించేలా చేశాడు. సరిగ్గా ఈరోజే నీ గురించి నాకు నిజం తెలిసింది, ఈరోజే నిజం తెలిసిన ప్రశాంతి నా కంట పడింది. కాబట్టి ఈరోజుతో నీ పాపపు పనులకు నీ చెడు బుద్ధికి అండ్ కార్డ్ పడబోతోంది అన్నాడు అభి ఆవేశంగా. అభి కాల్ చేయడంతో అప్పటికే అక్కడికి చేరుకున్నారు చక్రవర్తి కుటుంబ సభ్యులు కూడా. వాళ్ళని చూస్తూనే ధనుంజయ్లో టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. మీరైనా చెప్పండి నాన్న, అసలు వీళ్ళు మాట్లాడుతున్న దానికి నాకు సంబంధమే లేదు, అనవసరంగా వీళ్ళంతా నన్ను ఈ విషయంలో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నేను జైలుకు వెళ్తే మన కుటుంబం పరువు పోతుంది, మన కంపెనీ స్థాయి తగ్గిపోతుంది, కాబట్టి మీరే ఆపండి ప్లీజ్ అన్నాడు ధనుంజయ్ ప్రాధాయపడుతున్నట్టుగా చక్రవర్తి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని. చక్రవర్తి ఏమీ మాట్లాడలేదు, మౌనంగా అలానే ధనుంజయ్ని చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో ధనుంజయ్ చెంప చెల్లుమన్న సౌండ్ అందరూ ఆశ్చర్యంగా చూశారు. అది మరెవరో కాదు, ఇన్ని సంవత్సరాలు అతని చీకటి బ్రతుకుని తెలియనివ్వకుండా అందరి దగ్గర కాపాడుకుంటూ వస్తున్న అతని నిజస్వరూపం మొత్తం తెలిసిన అతని భార్య. ఇంకా ఇంకా మాట్లాడి మీ స్థాయిని మీరే దిగజార్చుకోకండి. ఎన్ని సంవత్సరాలు మీరు ఎన్ని వెధవ పనులు చేసినా, ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసినా అన్నీ తెలిసి కూడా కళ్ళకి గంతలు కట్టుకుని మౌనంగా ఉన్నాను ఎందుకో తెలుసా? ప్రతి మనిషి తను చేసిన తప్పులకు తగిన శిక్ష అనుభవించే రోజు వస్తుందని, అది మీకు ఆలస్యంగా వచ్చింది, అందుకు సంతోషంగా ఉండండి. అంతేకాని ఇకపై తప్పించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి అంటూ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానమిచ్చింది ధనుంజయ్ భార్య. అది విన్న తరువాత ధనుంజయ్కి చేసేందుకు ఏం లేదు. ధనుంజయ్ తప్పుని క్లియర్ కట్గా అర్థం చేసుకున్నారు అక్కడ ఉన్న అందరూ. కాబట్టి చక్రవర్తి తన భార్య కూడా అడ్డు చెప్పలేదు. పోలీసులు తన చేతికి బేడీలు వేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాల తరువాత తన తల్లి మంచిది అని తెలిసినందుకు సంతోషంతో కన్నీరు పెట్టుకుంది కావ్యాంజలి. తనకు తల్లి తండ్రి ఎవరో తెలిసినప్పటికీ వాళ్ళ ప్రేమను మాత్రం సొంతం చేసుకోలేనందుకు కుమిలిపోయింది. ఆ బాధను తీర్చేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చి తల నిమిరారు శ్రీనివాస్ దంపతులు.
ఇక అన్ని సమస్యలు తీరిపోయింది అనుకున్న సమయం కూడా దగ్గర పడింది. పదండి, పీటల మీద కూర్చోండి అన్న అభి మాటలకు సంతోషంగా సిగ్గుపడ్డారు మాధవ్, కావ్యాంజలి. అసలు లోపల ఏం జరుగుతోందో తెలియక అయోమయంగా బయట పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్న మధుకర్కి సడన్గా పీటలపై ప్రత్యక్షమయ్యారు మాధవ్, కావ్యాంజలి. తన కళ్ళు ఎదురుగుండా మాధవ్ కావ్యాంజలి మెడలో మూడు ముళ్ళు వేశాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా చిటికిన వేలు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఏడడుగులు వేశారు. ముత్యాల తలంబ్రాల కన్నా వాళ్ళ సంతోషంతో నిండిన ముఖమే మరింత మెరుపుని సంతరించుకుందా అన్నట్లు ఆ వేడుక కూడా ముగిసిపోయింది. మొత్తానికి పెళ్ళి చాలా ఘనంగా కావ్య కోరుకున్నట్లుగానే అందరి ఆశీస్సులతో పూర్తయింది. మధుకర్ పూర్తిగా కావ్య తన చేయి దాటిపోయింది అన్న బాధతో అక్కడే అలానే నిలబడి శిలా విగ్రహంలా ఉండిపోయాడు. అమ్మయ్యా, హ్యాపీగా పెళ్లి జరిగిపోయింది. ధనుంజయ్ తప్పు చేసిన విషయం అందరికీ తెలిసిపోయింది. తనకు తగిన శిక్ష కూడా పడబోతోంది. ఇంకేముంది, అంతా శుభం కాట్ పడినట్లే కదా అనుకుంటున్నారు కదా. కావ్యాంజలి వెతుకుతున్న తల్లిదండ్రులు తనకు లేకపోయినా తన తల్లిదండ్రులతో సమానమైన అత్తమామలను, కుటుంబ సభ్యులను అందించారు. ఇంకేముంది అనుకుంటున్నారు కదా. అదే మరి, కథ ఎలా సుఖాంతం అవుతుందండి. ఇప్పుడే కథలో అసలైన ట్విస్ట్ స్టార్ట్ అవ్వబోతోంది. మాధవ్, కావ్యాంజలి ఒకటైన విషయం చూసి బాధతో నిండిపోయిన మధుకర్ మౌనంగా ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. ఎలాగైనా వాళ్ళని విడదీసి కావ్యను తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని మనసులో దృఢంగా నిర్ణయించుకుంటాడు. అంత దృఢంగా నిర్ణయించుకున్న మధుకర్ తన నిర్ణయానికి కట్టుబడి ఖచ్చితంగా వాళ్ళను విడదీసి తీరుతాడు కదా. అలా చేసిన ప్రయత్నంలోనే కావ్య జీవితంలోకి మధుకర్ ప్రవేశిస్తాడు. అది ఎలా, ఎప్పుడు, ఎందుకు అనే విషయాలు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.